గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనకి మాట్లాడుకునేటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే, ఈరోజు అవుట్ ఆఫ్ ద సిలబస్, మనకి సిలబస్ లో కంటెంట్ కాకుండా ప్రజెంట్ సినారియోను దృష్టిలో పెట్టుకుని ఒక ఈవెంట్ కన్వర్ట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మరి మన ప్రిన్సిపల్ గారిని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగింది. సో అలాంటి కార్యక్రమాలకి ఆయన ఎప్పుడు కూడా మనకి అంగీకారం తెలుపుతూ ఉంటారు, సహకారం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే అన్నట్లయితే, మీకు కాంపిటీషన్ అనేటువంటిది ఒక పీడిఎఫ్ లో మీకు పెట్టడం జరిగింది. ఏంటది మనకి కాన్సెప్ట్ ఏం చెప్పాను మీకు, ఇండియా ఆఫ్టర్ COVID-19. సో దీని మీద ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్ పెడతానని చెప్పడం జరిగింది. ఒక 3 to 4 pages కాంపిటీషన్. సో ఇప్పుడు దాని మీద మనం ఒకసారి, ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కాంపిటీషన్ సంబంధించినటువంటిది గూగుల్ క్లాస్ రూమ్ లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే మీకు పిఎఫ్ వాట్సాప్ లో పెడతాం జరిగింది. సో మీరు దాని ఈ కంటెంట్ మీద మీ యొక్క 3 to 4 pages మ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని పీడిఎఫ్ లో చేసుకుని ఆ పీడిఎఫ్ ఫైల్ ఒక చోట మీరు మీ నేమ్ తో సేవ్ చేసుకుని మీ యొక్క ఏదైతే మొబైల్ ఉందో, మొబైల్ ఇంటర్నల్ స్టోరేజ్ లో, ఆ తర్వాత మీకు వాట్సాప్ లో కనిపిస్తున్నటువంటి పీడిఎఫ్ లో ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బిఎస్సీ అనే పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ ఒక మీకు గూగుల్ క్లాస్ రూమ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ మీ పేజ్ లో మీ స్లాట్ ఏదైతే ఉందో మీ స్లాట్ లో ఆ పీడిఎఫ్ ని అప్లోడ్ చేయండి. ఇది ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటిది చదవటం, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మాస్టర్ చెప్పినటువంటి విషయాన్ని వినటం, రాసుకోవటం, చదవటం, ఎగ్జామినేషన్ రాయటం, మంచి మార్కులు తెచ్చుకోవటం, పాస్ అవటం అయిపోతుంది. సో ఇది ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అన్నట్లయితే, కొన్ని మన జీవితంలో కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. సో ఒక టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయమే కాకుండా బయట వాతావరణం ఎలాగున్నది, బయట జనాలు ఎలాగున్నారు, వాతావరణ పరిస్థితులు ఏంటి, మన దేశ పరిస్థితులు ఏంటి, మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన కుటుంబ పరిస్థితులు ఏంటి, ఎన్ని విషయాలు కూడా మన అవగాహన ఉండాలి. అవగాహనతో పాటుగా నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాట్లాడేటువంటి ధైర్యం ఉండాలి, మాట్లాడే ఒక నేచర్ డెవలప్ చేసుకోవాలి. ఒక విషయం మీద ఒకటి 2-3 pages మనం వ్యాసన రాసేటువంటి కెపాసిటీని మనం బిల్డప్ చేసుకోవాలి. అలా చేసుకున్నారు అనడే మన సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలుగుతాం, తీర్చిదిద్దబడతాము. సో నా ఉద్దేశంలో ఏంటంటే, ఒక స్టూడెంట్ అంటే డిగ్రీ 3 సంవత్సరాలు లేక చదివి ఏదో ఒక మంచి పర్సంటేజ్ తోటి లేదంటే ఒక యావరేజ్ పర్సంటేజ్ లేదా ఒక డిస్టెన్స్ లోనో పాస్ అయిపోయి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయి ఉద్యోగం చేసేటువంటి స్టూడెంట్ కాదు. సో పాస్ అవ్వటము లేకపోతే మంచి పర్సంటేజ్ తోటి బయటకు వెళ్ళటం ఎంత ఇంపార్టెంటో అంతే, అదే ప్యాటర్న్ లో నాకు సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడు, కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అన్న విషయం కూడా అవసరం. అలా ఉపయోగపడేటువంటి వాడే సరైనటువంటి విద్యార్థి అవుతాడని నా ఉద్దేశం. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నిటి మీద అవగాహన తెలుసుకుంటూ ఓన్లీ టెక్స్ట్ బుక్లో నాలెడ్జ్నే కాకుండా బయట ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకుంటూ న్యూస్ పేపర్స్ కానీ టీవీ వచ్చేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ చదివేయడం దోపక లేదా కొంత అందరూ స్మార్ట్ ఫోన్స్ పట్టుకుని కూర్చున్నారనుకోండి,
ఈవెన్ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నా సరే ఆ స్మార్ట్ ఫోన్లో వచ్చేటువంటి న్యూస్ అప్డేట్స్ ఏంటి, గూగుల్ న్యూస్ అప్డేట్స్ ఏంటి అవి చూసుకోవటం, దాని దగ్గరకు మనం స్పందించటం. సో ఈ విధంగా మనం తయారవ్వాలి. సో దాంతోపాటుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ స్కిల్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ యాడ్ చేశారనుకోండి, ఇంకా చాలా అవకతవకలు కొన్ని ఉన్నాయి. వీడియో రికార్డ్ అవుతుంది అనుకోండి, రికార్డ్ అయిన రేపు వద్దు ఎవరైనా చూసారు, ఇంకా మనకి తప్పేం లేదు. కొన్ని అవకతవకలు ఉన్నాయి. సో హైయర్ ఎడ్యుకేషన్ ఒక 20-25 స్కిల్ డెవలప్డ్ కోర్సెస్ రన్ చేస్తూ ఉంటే మన యూనివర్సిటీ కేవలం దాంట్లో మళ్ళీ కొన్ని కోర్సెస్ మాత్రమే మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. అన్ని కోర్సెస్ ని చాయిస్ లేకుండా కేవలం ఒక 4-5 కోర్సెస్, పేపర్స్ అనమాట, కోర్సెస్ అంటే ఇక్కడ పేపర్స్, పేపర్స్ మాత్రమే సిలబస్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇంకా చాలా టైప్ ఆఫ్ స్కిల్ డెవలప్డ్ పేపర్స్ అలా వెనకబడిపోయి ఉన్నాయి, అలాగే లైఫ్ స్కిల్ పేపర్స్. సో లైఫ్ స్కిల్ పేపర్స్ ఒక స్టూడెంట్ 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళినప్పటికీ కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి, ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మ్యాటరే కాకుండా మాస్టర్ చెప్పేది కాకుండా మీరు కూడా కొద్దిగా సొంతంగా నేర్చుకోవడానికి అలవాటు పడాలి మెల్లగా అలా అలవాటు పడి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. దానికోసం ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ నేను కనెక్ట్ చేస్తుంటాను. ఇదే టాపిక్ మీద మళ్ళీ ఒక 1 వీక్ లో లేదంటే ఒక 3-4 డేస్ ఎలక్యూషన్ లైవ్ లో మీరు వచ్చి ఈ విధంగా ఒక కెమెరాని ఎదుర పెట్టుకుని మైక్రోఫోన్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి మాట్లాడాలి. సో ఆ విధంగా ఆ కాంపిటీషన్ కూడా ఇదే టాపిక్ మీద ఆ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకరికి ఒక 5-7 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్, ఫైనల్ ఇయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాం. సో కాబట్టి మనం ఒక స్టూడెంట్ గా మన డిగ్రీలో జాయిన్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ మన లైఫ్ ఏంటి అన్నది మనం తెలియటంతో పాటుగా మన ఉద్యోగం, మన మన బ్రతుకు, మన కుటుంబంతో పాటుగా దేశం, మనం దేశానికి ఏం చేస్తున్నాం, ప్రత్యేకంగా ఏమి చేయనవసరం లేదండి. మన బాధ్యతలు మన నిర్వహిస్తే దేశానికి మేలు చేసినట్టే. అయితే ఆ బాధ్యతలు ఎక్కడి వరకు ఆగిపోతున్నాం అంటే డిగ్రీ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది మాస్టర్ డిగ్రీస్కి వెళ్లకుండా ఆగిపోతున్నారు. మాస్టర్ డిగ్రీస్ చేసినటువంటి చాలా మంది రీసెర్చ్ వైపుకి వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో రీసెర్చ్ ఎంత పర్సంటేజ్ జరుగుతుంది అన్నట్లయితే 100 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే దాంట్లో కేవలం ఒక 40-50 మంది మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. 40-50 మంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తుంటే దాంట్లో కేవలం ఒకరు లేదా ఇద్దరు లేదా ఒకరికంటే తక్కువ 1 సంవత్సరం ఒకరు కూడా రీసెర్చ్ వైపుకి వెళ్ళేటువంటి ఆలోచన లేదు. అంటే 100 మందిలో ఒక్కరు కూడా రీసెర్చ్కి వెళ్ళటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇన్ని ఫర్ ఎగ్జాంపుల్ మించుమించుగా నాకు తెలిసి మనకి బయోటెక్నాలజీ స్టార్ట్ అయ్యి 2008 లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాచెస్ వెళ్ళి సో సుమారుగా 100 దాటి మంది విద్యార్థులు బయటకు వెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఏ ఒక్కరు కూడా రీసెర్చ్ వైపుకి అడుగు వేయలేదు, పిహెచ్డి వైపుకి అడుగు వేయలేదు. ఎంత మోటివేషన్ చేసినా సరే, ఎంత చెప్తున్నా సరే పిహెచ్డి వైపు అడగదు ఇట్లా. సో అదేంటి సార్ మరి మీరు కూడా పిహెచ్డి చేయకుండా అట్లా ఉన్నారు అంటే, సో నాకున్నటువంటి ఫైనాన్షియల్ బర్డెన్స్ కావచ్చు లేదంటే అప్పుడు నేను చదువుకున్నటువంటి
సినారీలో కావచ్చు. నేనప్పుడు పిహెచ్డికి వెళ్ళలేకపోయాను, తర్వాత వెళ్దామని ప్రయత్నం చేసి రీసెర్చ్ ఎగ్జామినేషన్స్ రాయడం జరిగింది. ఒక ఎగ్జామ్ ఒక యూనివర్సిటీలో అయితే సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఒక యూనివర్సిటీకి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది. సో సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి యూనివర్సిటీకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫుల్ టైం రీసెర్చ్ ఫెలోగా నన్ను రమ్మన్నారు. సో అప్పుడే నాకు నాకున్నటువంటి కుటుంబ బాధ్యతలు చూస్తే నేను ఆల్రెడీ అప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అయి ఉన్నాను. జాయిన్ అయి ఉంటే మరి నేను పార్ట్ టైం రీసెర్చ్ ఫెలోగా నేను రావటం జరుగుతుంది సార్, ఫుల్ టైం రాలేనన్నప్పుడు వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ యూనివర్సిటీలో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినటువంటి యూనివర్సిటీలో నేను సెకండ్ ర్యాంక్ వచ్చిన యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ అండి, ఫిఫ్త్ ర్యాంక్ వచ్చినటువంటిది గీతం యూనివర్సిటీ. సో గీతం యూనివర్సిటీకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో ఫేస్ చేసి వాళ్ళు పార్ట్ టైం యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో పార్ట్ టైం నేను జాయిన్ అవ్వడం జరిగింది. సుమారుగా 78,000 పర్ యానం ఫీ, 1 ఇయర్ ఫీ కట్టేసిన ఏదో తంటాలు పడి జాయిన్ అయ్యాను. ప్రీ పిహెచ్డి ఎగ్జామినేషన్ రాయాలి. సో దానికోసం నేను సమ్మర్లో ఒక 1 or 2 months అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఏదో ఒక రూమ్లో ఉంటూ డైలీ కాలేజీకి వెళ్ళటం, చెప్పేటువంటి క్లాసెస్ వింటూ రావడం అలా జరుగుతూ ఉన్నది. 1 month అయిపోయిన సరే పీపీహెచ్డి ఎగ్జామ్స్ జరగలేదు, పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోరు. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయింది, థర్డ్ ఇయర్ కూడా వెళ్ళిపోయింది, పీపీహెచ్డి ఎగ్జామ్ జరగలేదు. ఈ లోపల ఫీజు కట్టమని చెప్పే సో ఫోన్ మీద ఫోన్ చేయడం తోటి మళ్ళీ ఒక 78,000 వరకు మనం కట్టవలసిన ఫీజు ఉన్నాయి. సో మనకున్నటువంటి పరిస్థితి దృష్ట్యా, మనకి వచ్చేటువంటి ఇన్కమ్ దృష్ట్యా 78,000 మళ్ళీ ఆ ఫీజు కట్టాలంటే ఆలోచించారు. సో నా యొక్క రీసెర్చ్కి ఇక్కడ వస్తున్నటువంటి నాకు వస్తున్నటువంటి ఇన్కమ్కి నేను చేసేటువంటిది ఇక్కడ న్యాయం చేయగలుగుతానా లేదా అని అనిపించినప్పుడు, న్యాయం చేయలేనేమో అనిపించింది, ఎటు కాకుండా అయిపోతుందేమో అనిపించినప్పుడు నేను ఇంకా నా పిహెచ్డి సీట్కి నేను ఏదైతే జాయిన్ అయ్యాను దానికి రిజైన్ చేయడం జరిగింది, రెజిగ్నేషన్ ఇచ్చాను. సో అప్పటికైనా 70,000 or 80,000 వరకు నేను ఖర్చు పెట్టడం జరిగింది, అవి రిఫండ్ రావు, బలం వదిలిపోయింది. సో ఇంకా నా రీసెర్చ్ అనేటువంటిది నాకు ఇంకా హోప్ లేదు. ఎందుకంటే నాకు స్కాలర్షిప్ రావడానికి అవకాశం లేదు, స్కాలర్షిప్తో రీసెర్చ్ చేయడానికి అవకాశం లేదు. సో ఓన్ మనీతో రీసెర్చ్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. కాబట్టి నా ఉన్నటువంటి సిచ్యువేషన్ నాకు ఇంకా రీసెర్చ్ ఓరియంటేషన్ వెళ్ళాలంటే ఆలోచన లేదు. కానీ నా స్టూడెంట్స్ని నేను రీసెర్చ్ ఓరియంటేషన్లో పంపాలనే ఉద్దేశంతో నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. సో కొంతమంది నేను అంతకుముందు ప్రీవియస్ చేసినటువంటి ఆదిత్య కాలేజీలో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, 2 మెంబర్స్ వెళ్ళారు. సో మీలో ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచెస్ ఎవరైనా సరే రీసెర్చ్ ఓరియంటేషన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఎంఎస్సి అయిన తర్వాత మనకి నెట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఫెలోషిప్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వాటిని మీరు క్వాలిఫై అయినట్లయితే, రీసెర్చ్ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయినట్లయితే మీకు ఇది ఉంది కాబట్టి మంచి స్టేపండ్ వస్తుంది. ఆ ఫెలోషిప్ తోటి ఆ అమౌంట్ తోటి మీరు రీసెర్చ్ చేయొచ్చు, మీ కుటుంబాన్ని కూడా పోషించుకోవడానికి అవకాశం. కాబట్టి అటువైపుకి వెళ్ళే ప్రయత్నం చేయండి, అది ఒక పక్కనే. ఈరోజు విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ COVID-19 ఇండియా ఆఫ్టర్ COVID-19 మీద ఒక ఎస్ఆర్ అయ్యింది, ఏం రాస్తారు సార్ దాని మీద అన్నట్లయితే, అసలు COVID-19 ఏ విధంగా పుట్టింది, ఏ విధంగా ఇండియాకు వచ్చింది, దాని చరిత్ర ఏంటి అనేది మీరు మాట్లాడుతూ పేపర్ మీద, అలాగే ఇండియాలో ఎటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది, జనాలకు ఎటువంటి అలవాట్లు నేర్పింది, ఎటువంటి సిచ్యువేషన్స్లో జనాలు ఫేస్ చేశారు, కొత్త కొత్త పదాలు ఏమేమి ఉన్నారు, కొత్త కొత్త పరికరాలు ఏమి చూశారు, దీంతో పాటుగా
భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి చర్యలు ఎటువంటివి? ఆ చర్యలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడినాయి? ఈ కోవిడ్ మహమ్మారిని ఎంతవరకు మన దేశాన్ని నాశనం చేసింది? అలాగే ప్రపంచమంతా ఎదుర్కొన్న ఈ కోవిడ్-19 కి సంబంధించినటువంటి దాన్ని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతదేశం యొక్క పాత్ర ఏంటి? వ్యాక్సినేషన్ లో భారతదేశం యొక్క పాత్ర ఏంటి? ప్రపంచ దేశాలకు వ్యాక్సినేషన్ అందజేయడంలో భారతదేశం యొక్క పాత్ర ఏంటి? వ్యాక్సినేషన్ తయారు చేసినటువంటి, మొదటి వ్యాక్సినేషన్ తయారు చేసిన మన భారతదేశ కంపెనీలు ఏంటి, వాటి యొక్క పాత్ర ఏంటి? అది సీరం బయోటెక్ ఇండియా లిమిటెడ్ కావచ్చు, భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ కావచ్చు, వీటి యొక్క వాటి యొక్క పాత్ర ఏంటి, ఇండియా యొక్క పాత్ర ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఎత్తుకుని మీరు కంటెంట్ రాయండి, కన్క్లూజన్ రాయండి. సో ఈ పేపర్స్ అన్ని మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాటిని నేను ఏదైనా ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ రాయొచ్చు మీరు. సో రెండు వాటిని రాయొచ్చు, నో ప్రాబ్లం. సో కాబట్టి దాన్ని నేను ఎక్స్పర్ట్స్ కి ఇచ్చి ఆ పేపర్స్ ని వ్యాల్యూ చేయించి దాని రిజల్ట్ తర్వాత నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని మీద ఏమన్నా మాట్లాడాలని అనుకుంటే మాట్లాడండి. మీరు తర్వాత ఎలక్యూషన్ కూడా రెడీ అవ్వచ్చు, ఒక 3-4 డేస్ లో దీని మీద ఒక ఎలక్యూషన్ లేదా డిబేట్ లాంటిది నేను కండక్ట్ చేయడం జరుగుతుంది, ఒక 5 to 6 మినిట్స్. ఓకే, ఎవరైనా దీనిలో సందేహం ఉంటే మీ సందేహాలను అడగండి. ఓకే, ఏమి లేకపోతే ఓకే 11 లోపల ఈవినింగ్ 5 టైం అయితే ఇచ్చుకుంటున్నాను, ఈవినింగ్ ఫైవ్ లోపల నాకు అది పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రాగలుగుతారు కదా అందరూ? ఓకే.